Hi friends, welcome back to our channel Perfect Home Dishes and Vlogs. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నామండి. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా దసరా పండుగని చాలా సంతోషంగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నానండి. నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది. ఈ వీడియోలో మేము మా ఊర్లో దసరా ఎలా జరుపుకున్నాం అనేది ఈ వ్లాగ్ లో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈసారీ మా ఊర్లో దసరా చాలా ప్రత్యేకంగా చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు షార్ట్స్ లో ఆల్్రెడీ నేను రెండు వీడియోస్ అప్లోడ్ చేశాను అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అని చెప్పేసి. ఎలా అంటే ప్రతి గ్రామానికి గ్రామదేవత ఉంటారు కదండి, అలా మా గ్రామానికి పీలేకి మారమ్మ తల్లి గ్రామదేవత. ఆవిడ విగ్రహ ప్రతిష్ఠ చేసిన రోజు నుంచి 41 రోజులు మా ఊర్లో రోజు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఆ పీలేకి మారమ్మ తల్లికి పూజ, అలాగే దాంతో పాటుగా రోజు రాత్రిపూట భజనలు చేసేవారండి 41 రోజులు. అలాగే ఊర్లో ఎవరు 41 రోజులు నాన్ వెజ్ తినకూడదు. ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ భజనలు ఇలా చేసేవారండి రోజు నైట్ టైం ఇలా 12 వరకు చేసేవారండి. వేరే ఊరు నుంచి కూడా వచ్చి ప్రత్యేకంగా భజనలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అలా జరిపించారండి 41 రోజులు. ఇలా అమ్మవారి గుడి ప్రాంగణంలోనే దసరా సందర్భంగా ఇంకొక అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇందాక మీరు పిక్స్లో చూసారు కదా, నేను మా వారు పూజ చేస్తుంది, మా అత్తయ్య మామయ్య పూజ చేస్తున్న పిక్స్ చూసారు కదా, ఆ అమ్మవారి దగ్గరే ఈ పిల్లలు కూడా ఇలా ఆటపాటలతో డ్యాన్సులతో బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. ఇంకా ఇలా ఒక్కొక్క రోజు దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో చాలా బాగా అలంకరించారండి అమ్మవారిని. ఇంకా ఇక్కడ వచ్చేసి నవరాత్రుల్లో ఒకరోజు హిజ్రాలు వచ్చి గుడి వెనకాల ప్రాంగణంలోనే ఇంకొక అమ్మవారి బొమ్మని నిలబెట్టారన్నాను కదా, ఆ అమ్మవారి ముందర ఇలా వాళ్ళు మొత్తం కలశాలు పెట్టి డెకరేట్ చేసుకొని అలా వాళ్ళ భజన పాటలు డ్యాన్సులు ఇవన్నీ చేసి వాళ్ళు నైట్ 10కి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 వరకు వాళ్ళు ఇలా పూజలు చేశారండి. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడంతా వాళ్ళు డెకరేట్ చేసిందే. ఇదంతా వెనకాల అమ్మవారి బొమ్మ, దసరా సందర్భంగా నిలబెట్టిన అమ్మవారి విగ్రహం ఇదేనండి. ఇక్కడ పిల్లలు వాళ్ళ పాటలు డ్యాన్సులు ఆటలు ఇవన్నీ నవరాత్రిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా దసరా ముందు రోజు ఇలా ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇలా అమ్మవారికి డీలు మోస్తూ, అంటే డీ అంటే మనం బియ్యపిండి బెల్లము వేసి దీపం పిండి దీపం చేసుకుంటాం కదా, అది ఇంకొంచెం పెద్దగా చేసి అలా ఆ దీపానికి ఆ పిండి దీపానికి తమలపాకులతో పూలతో అలా డెకరేట్ చేసి ఒక పళ్ళెంలో అలా పెట్టుకొని తల మీద పెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి గుడి వరకు అలా మోస్తూ వెళ్తారండి. అది ఎప్పుడైనా చేసినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలా డెకరేట్ చేసుకొని అలా తల మీద పెట్టుకొని అమ్మవారి గుడి వరకు వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గర అలా పూజ చేసుకొని వస్తే చాలా మంచిదండి. తర్వాత ఇది వైశాఖ పౌర్ణమి రోజు కూడా ఇలా డీలు చేసి ఇలా మోసుకెళ్తారండి. ఆ రోజు డీటెయిల్డ్గా నేను వీడియో తీసి మీతో షేర్ చేస్తాను ఎలా అనేది, ఈ దీపం ఎలా చేస్తారు, ఎలా డెకరేట్ చేస్తారు ఇదంతా. ఇంకా బతుకమ్మ కూడా మేము ఆడామండి. అంటే బతుకమ్మ రోజు చాలామంది బతుకమ్మలు ప్రిపేర్ చేసుకుని వచ్చి అమ్మవారి గుడి దగ్గర పెట్టి మేము బతుకమ్మ కూడా ఆడాము, కానీ ఆ వీడియోస్ మిస్ అయ్యాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి
అమ్మవారి బొమ్మని నిలబెట్టారన్నాను కదా దసరా సందర్భంగా. ఇంకా ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత ఇక్కడంతా ఇంకా అమ్మవారిని మొత్తం ఊరంతా ట్రాక్టర్లో ఊరేగించి మొత్తం ఈ డప్పులతో అందరూ చిన్న పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా రంగులతో అలా మొత్తం సెలబ్రేట్ చేసుకొని లాస్ట్లో నిమజ్జనం చేశారు అమ్మవారి బొమ్మని, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా మేము దసరా పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అవంతా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.